హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ 5 o'clock లేచి ఇలా రెడీ అయ్యేసి చూడండి, 6 o'clock అలా వెహికల్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉన్నాను. ఇప్పుడే కోడూరులో వెళ్తూ ఉంటే చూడండి, R15 ఏ విధంగా అయితే వెళ్తున్నాడో తమ్ముడు. సో ఇప్పుడే మసీద్ అయితే క్రాస్ అవుతున్నాను, పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ సైడ్. సో కోడూరు అంతా లైట్స్ ఫుల్ కలర్ఫుల్ లైట్స్తో అయితే వెలిగిపోతుంది. 4 ఇయర్స్ తర్వాత ఎలక్షన్ మూమెంట్ కదా, అందుకే బాగా వెలుగుతుంది అన్నమాట. హెల్మెట్ అయితే వేసుకొని వెళ్తున్నాను, లాంగ్ జర్నీ కదా, సేఫ్టీ ముఖ్యము. సో 160+ kilometers అయితే ట్రావెల్ చేశాను. సో సిట్టిగుంట స్టేషన్ అనమాట ఇది. మార్నింగ్ సన్రైజ్లో ఇలా ఆ రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ సన్రైజ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది. కొద్దిగా చలి అయితే ఉంది, డే టైంలో హీటు, మార్నింగ్ టైంలో కొద్దిగా చలిగా అయితే ఉంది. సో నేనైతే అనుకోలేదు ఇంత చలి ఉంటుందని. సో జాకెట్ కూడా వేసుకోరాదు, టీషర్ట్తో అయితే వచ్చేసాను. అలా కూల్నెస్ ఎంజాయ్ చేస్తూ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇక్కడ ట్రాక్టర్స్ అయితే వెళ్తున్నాయి, స్లాబ్ ఎక్విప్మెంట్స్, తర్వాత ఇదేదో డెకరేషన్ ఎక్విప్మెంట్స్, ఇలా ట్రాక్టర్స్ని అయితే క్రాస్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాము. కుక్కలదొడ్డికి మామండూరికి మధ్యలో ఫారెస్ట్ ఏరియాలో గ్రీనరీ ఎంజాయ్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాను. నేనైతే వేలూరుకి వెళ్తున్నా ఎందుకోసం అంటే కాల్లో రాడ్ ఉంది కదా, రాడ్ ఏ విధంగా ఉన్నాయితే చెకప్ ఉందన్నమాట. చూడండి, FZ ఈ బైక్ అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా, FZFS V3 అనమాట. ఇలా డ్రైవ్ చేసుకుంటూ ఇప్పుడు రేణుగుంట దగ్గరికి అయితే వచ్చేసాము. సో రాడ్ ఏ విధంగా ఉంది, బోను కాల్షియం బాగా ఫామ్ అయిందా లేదా, రాడ్ రిమూవ్ చేస్తారా లేదా అని అయితే ఈ చెకప్ అనమాట. వెళ్ళిన తర్వాత ఏ విషయం అనేది తెలుస్తుంది. అందుకోసమే బైక్లో అయితే వెళ్తున్నాను. బస్సెస్ అయితే కొద్ది కష్టము, టైం వేస్ట్ అనమాట. కోడూరు నుంచి తిరుపతి, తిరుపతి నుంచి చిత్తూరు, చిత్తూరు నుంచి కాట్పాడి వెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి. ఎలా అంటే అరకోట వెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట, రాణిపేటకి. రాణిపేట హాస్పిటల్ వేలూరుకి అరకోటకి మధ్యలో అయితే ఉంటుంది హాస్పిటల్. సో తిరుపతి అయితే క్రాస్ అయిపోయాను. చూడండి, నేషనల్ హైవే అయితే ఎక్కేస్తున్నా. సో ఇక్కడి నుంచి కాణిపాకం 57, సో చిత్తూరు అయితే 65. చూడండి, బెంగళూరు వచ్చి 240 అయితే ఉంది. సో ఇక్కడి నుంచి ఇంకా మొత్తం 3-way అన్నమాట, ఫుల్ హైవే. హైవేలో చూడండి ఏ విధంగా ఉందో నేచర్ అయితే, కొండలు మొత్తం అంతా ఫాగీగా అవుతుంది. తిరుపతి దాటిన తర్వాత అయితే వెదర్ కొద్దిగా ఇంకా చల్లగా, కొద్దిగా మంచు అయితే పడుతుంది. మన ఏరియాలో అంత మంచు అయితే లేదు, ఇక్కడ చిత్తూరు సైడ్ అయితే మంచు పడుతుంది అన్నమాట. కొద్దిగా డిఫరెంట్ వెదర్స్లో అయితే ట్రావెల్ చేస్తున్నా. సో 3-way కాబట్టి బాగా వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఫ్రీగా, పెద్దగా ట్రాఫిక్ అయితే ఉండదు. సో తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇంకా ఒక 10 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి హాస్పిటల్కి. ఇక్కడ నుంచి కొద్దిగా షార్ట్ కట్స్లో అలా వెళ్ళిపోతూ ఉంటే హాస్పిటల్ అయితే దగ్గర అన్నమాట. చూడండి, బ్రిడ్జ్ అయితే క్రాస్ అవ్వాలా. ఇక్కడైతే ఒక గుడి ప్లస్ శ్మశానము, రైట్ సైడ్లో గుడి ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో శ్మశానం ఉంటుంది. సో హాస్పిటల్కి అయితే ఎంటర్ అయిపోయాను. ఫుల్గా ఉన్నారన్నమాట జనాలు. చూడండి, ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. సో చెకప్ అయితే అయిపోయింది. సో ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నారు, కాల్షియం బాగా ఫామ్ అయింది. చాలామంది అయితే రాడ్ రిమూవ్ చేసుకోరు, నువ్వు ఎందుకు రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగారు. సో స్మాల్ పెయిన్ అయితే వస్తుందని చెప్పా. వాళ్ళు కూడా ఎక్స్రే చూసి కొద్దిగా రాడ్ అయితే కొద్దిగా పొడుగు ఉంది, అందుకనే నీకు కొద్దిగా పెయిన్ అయితే వస్తుంది. మేము పెద్ద డాక్టర్స్తో కన్సల్ట్ అయ్యి మీకు రాడ్ తీసే టైము ప్లస్ తీయాలా వద్దా అని అయితే కాల్ చేస్తామని చెప్పారు. సో నా దగ్గర నెంబర్ తీసుకున్నా. చూడండి ఎంత పెద్ద హాస్పిటల్లో, చూడండి 5 floors అయితే ఉన్నాయి. సో పార్కింగ్ కానీ జనాలు అయితే బీభత్సంగా ఉంటారనమాట, ఎప్పుడు ఏ టైంలో వచ్చామని ఫుల్గా ఉంటుంది. సో వీళ్ళ ట్రీట్మెంట్ అలా ఉంటుందన్నమాట సిఎంసీ హాస్పిటల్, ఇది నంబర్ 1. సో మన సౌత్ ఇండియాలోనే. సో అలా చెకప్ అయిపోయి మళ్ళీ రిటర్న్ జర్నీ. రిటర్న్ జర్నీలో హెరిటేజ్ దగ్గర అయితే ఆపాను, ఫుల్ వేడి అనమాట. మార్నింగ్ చెప్పినట్లు మార్నింగ్లో కూల్గా ఉంటుంది వెదర్, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఫుల్ ఎండ్ అయితే ఉంది. అలా హెరిటేజ్లో బటర్ మిల్క్ తాగేసి కోడూరుకి అయితే ఎంటర్ అయిపోయాను. చూడండి, కోడూరులో రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నా, ఇలా కోడూరుకి అయితే ఎంటర్ అయిపోయాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ కరో.